ఎక్కడో దూరం వద్దండి, రాజమండ్రిలో పెద్ద మసీదుగా పిలవబడేది వేణుగోపాల స్వామి గుడి. ఇప్పటికీ లోపలికి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను, అది గుడే కానీ మనం లేవు, ఆ మూర్తి లేదు. మీరింకా కులం అంటూ, మీరింకా పార్టీ అంటూ ఉంటే రేపు తిరుమలకి కూడా స్థితి వస్తుంది. కాబట్టి వాడు మా కులం కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు మా పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు డబ్బులు ఇచ్చాడని సపోర్ట్ చేయకండి, ధర్మం ఉంటేనే సపోర్ట్ చేయండి. ఎవడైనా ఎవడైనా చరిత్ర చూడండి, నాన్న ఎటుపోయాడు, బాబాయ్ ఎటుపోయాడు, తాతయ్య ఎటుపోయాడు. కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టు పట్టించాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే, వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి. ఎంతమంది చెప్పారు, మాతో ఎంతోమంది చెప్పారు తిరుమలకి పోవాలని పెంచట్లే గురూజీ అని. ఎందుకని చెప్పారు, అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ఆ క్యూ లైన్లో పిల్లలు పాలిచ్చేవారు కాదు. ప్రసాదం విషయంలో మీరు చూశారు, నన్ను ఎంత హెరాస్ చేసేవారో మీరు చూశారు, గోవిందనామని చెబితే అడ్డుకోవడానికి మీరు చూశారు, నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు. స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి, స్వామివారు వద్దా, ఈ నీతి లేని తనం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి, వాళ్ళు నమ్ముకున్న మతం, ఆ మతం నీతి లేనిది. కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించలేకపోవచ్చు, దేశాన్ని రక్షించలేకపోవచ్చు, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని రక్షించుకున్నాం, ఈ తెలంగాణను రక్షించుకున్నాం. అన్ని మతాలు సమానం అనే మాట్లాడే దరిద్రులు ఎవరైనా ఉంటే ఒప్పించడానికి మీ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నా నెంబర్ ఇస్తాను. అబద్ధాలు ఆడడం మానేయండి, ఆంధ్రప్రదేశ్ని దేవాలయాల్ని రక్షించండి, తెలుగునేల్ని రక్షించండి. నమో వెంకటేశ్వరుడైనటువంటి పెద్దజీర స్వామివారు, చిన్నజీర స్వామివారు, అర్చకులు, పాచకులు, పరిచారకులు వీళ్ళందరూ కూడా నియమ నిష్ఠలతో కఠోరంగా స్వామి పూజలను ఏమాత్రం కూడా వన్యవాసి తగ్గకుండా నిర్వహిస్తున్నారు, కఠోర నియమాలు పాటిస్తున్నారు. వారి పరంగా వారు అంత చక్కగా అర్చనాధికారాలు చేస్తున్నారు కాబట్టి అంత వైభవంగా స్వామి వెలుగొందుతున్నాడు. ఇక వచ్చిందల్లా ఏమి ఇబ్బంది అయ్యా అంటే, స్వామివారి మడప్పల్లిలో ఉండేటువంటి ప్రసాదాలన్నీ కూడా స్వామికి నైవేద్యం జరుగుతూ ఉంటాయి. ఇక విక్రయశాలలోని లడ్డూలు మాత్రం నైవేద్యం కావటం లేదు, అది మొదటి తప్పు. రెండవది దాన్ని ఎవరు కూడా సవరించలేరు, ఎందుకంటే ఎవరెవరికో కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, దాని మీద పర్యవేక్షణ పీఠాధిపతులు కానీ మతపర ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా అధికారాలు లేవు. అందుకోసమే అక్కడ గొడ్డు మాంసాలు కలిపి భక్తులకు విక్రయం చేసేటువంటి ఒక వ్యాపార సంస్థగా స్వీట్ షాప్ అనాల్సిందే తప్ప ప్రసాద విక్రయశాలని బోర్డు కూడా మారిస్తే బాగుంటుంది. స్వీటు అని పెట్టుకుంటే ఎవరైనా సరే ఆ స్వీట్లు కొనుక్కోవచ్చు, తింటూ ఉంటారు, అది దేవస్థానానికి సంబంధం లేదు. దాసుడు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వైదిక అడ్వైజర్గా కైంకర్యాలు నిర్వహించున్నాడు. ఆనాడు ఈ ప్రసాదాలలో కూడా ఇంత కల్తీ అనేటువంటిది లేకుండా ఉండేది. అక్కడ జరిగేటువంటి పరమ పవిత్రంగా గుళ్ళో నైవేద్యం పెట్టిన లడ్డూ ప్రసాదాన్ని కూడా అక్కడ అర్చకులు మడిగా తీసుకెళ్ళి ఆ ప్రసాదంలో కల్పిస్తారనేటువంటిది మా స్వీయ నిర్మాణంలో తెలుసుకున్నటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తిరుమలను ప్రక్షాళితం చేస్తాను అని ప్రమాణ వాక్యం చేసుకున్నారు. దానికి ప్రణాళికకు సంకల్పానికి వికల్పం లేకుండా ఒక్కొక్కటి వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ పర్యవేక్షణలో ఈనాడు తిరుమల లడ్డూ ప్రసాదాల్లో అనైకీతమైనటువంటి కల్తీ జరుగుతుంది చెప్పడానికి కూడా అసహ్యంగానే ఉంది. అలాంటి కల్తీ జరుగుతుంది అంటే అలాంటివి చేయకపోయినా మంచిదే, శుచిగా కొన్ని చేయించి ఒక్కొక్క లడ్డూ వేయండి, భక్తుడికి ఒక కుటుంబానికి ఒక లడ్డూ వేయండి, ఇంత విస్తృతంగా ఇవ్వడానికన్నా కూడా స్వచ్ఛమైన నీతో తయారు చేసి స్వచ్ఛంగా నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదం దాంట్లో కలిపి అది ప్రసాదంగా ఇవ్వండి, బాగుంటుంది. ఈనాడు హిందువులందరూ కూడా అసహించుకుంటున్నారు తిరుమలలో జరిగేటువంటి అక్రమాలను చూసి, వాటిని జయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది ఉంది, ప్రజాధికారులది ఉంది, ప్రభుత్వాధికారులది ఉంది, భక్తులైన మనందరి పైన కూడా ఉంది. కాబట్టి మనం కూడా సద్విమర్శ చేయాలి, కుమర్శ మాత్రం ఎవరూ చేయకూడదు అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. నల్లందిహేళ్ళ లక్ష్మీనరసింహాచార్యులు,
ప్రధాన అర్చకులు యాదాద్రి. భువనగిరి జిల్లా విశ్వవిద్యాపీఠం పౌరుడు రఘువేందర్ నుంచి మన తమిళనాడు గవర్నమెంట్ మనకు ఇది ఇక్కడ నెయ్యిని సప్లై చేస్తుంది. ఇంతకాలం ఎప్పుడు మనకు ఎలాంటి ఆటంకం కాలేదు. ఇప్పుడు మొత్తము వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు కమిషన్లకు కకృతి పడి వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దానివల్ల ఈ యొక్క అపవిత్రత చోటు చేసుకున్నది. ధర్మం మీద అటాక్ చేస్తున్నాను కానీ మీ దేవుని మీరు ప్రార్థించుకోండి, మా దేవుని మేము ప్రార్థించుకుంటాం. అంతే తప్ప మీరు వచ్చి మా మీద తెత్తనం చేయమేంటి? మన హిందూ ధర్మ సంస్థల మీద తీవ్రంగా ఖండిస్తున్నాము. చిరు తిరుపతి మన ధర్మాన్ని మనమే రక్షించుకుంటాం. తమిళనాడు ప్రభుత్వం మనకు సప్లై చేసిన రోజులు కూడా మనకి ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కమిషన్ ఇచ్చే వాళ్ళు లక్షల కోట్లు సంపాదించి ఇలాంటి వారిని అపవిత్రం చేస్తారు. మరి కాబట్టి మన యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఈ కమిషన్ల బేరము డబ్బులు సంపాదించి బాగా ఇది ఒక వ్యవస్థను తయారు చేసుకోవడము ఆ ప్రజలకు దాన్ని సీరియస్ గా ఇవన్నీ బయట విషయాలు. కానీ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మాత్రం పవిత్రత కాపాడుకోవాలి. వ్యక్తులను అక్కడ మనం ఎన్నుకోవాలి. ప్రభుత్వాలను కూడా సరైన విధంగా ఉండాలి, లేకపోతే దించేసేయాల్సి వస్తుంది. దేవస్థానానికి పిలిపిస్తున్నాము. చెరువు తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం చేసేటువంటి ఒక హేమైన చర్య, ప్రసాదం స్వామివారి పవిత్రమైన ప్రసాదంలో గోవుకు సంబంధించినటువంటి కొవ్వు మరియు పందికి సంబంధించినటువంటి కొవ్వు చేపకు సంబంధించినటువంటి ఆయిల్ వాడి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ప్రసాదం తయారు చేసి వీళ్ళంతా కూడా యావత్ హిందూ సమాజాన్ని ఒక బస్టు పట్టించే విధంగా వ్యవహరించారు. కాబట్టి దీన్ని హిందూ దేవాలయ పరిశీలనకు తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశ ఒక కోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదులు మరియు జడ్జిలు కూడా ఈ యొక్క ప్రసాదం తినడం జరిగింది. అది కూడా కాకుండా మన దేశ ప్రధాని కూడా ఈ యొక్క ప్రసాదం తిన్నారు, రాష్ట్రపతి కూడా తిన్నారు. కాబట్టి ఇంత దుశ్చర్యలు పాటుపడే వాళ్ళని ఆ యొక్క అధికారులను మన ప్రభుత్వాన్ని వెంటనే శిక్షించాలి. చట్టపరంగా వీళ్ళని నరి రోడ్లో ఉరి తీయాలని చెప్పి హిందూ దేవాలయ పరిచయం సమితి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు కానీ పట్టించుకోకుంటే మేము దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, నిన్నటి నుంచి వైరల్ అవుతున్నటువంటి టీటీడీ అనగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి అతి పవిత్రమైనటువంటి ఆ మహాదేవదేవునికి అర్పించవలసినటువంటి లడ్డూ ప్రసాదం, అలాంటి అరాచక స్థితిలో ఆయనకి చేసి నైవేద్యం పెట్టడం అనే మాట వింటున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఎలా చూస్తోంది అంటే అందరి మనోభావాలు దెబ్బతిని అసలు ఏమిటి ఇలా ఎందుకు జరుగుతున్నది అని చాలా బాధపడుతూ, అంటే గత కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా మనం ఇలాంటి ప్రసాదమే తింటున్నామా, అంటే భగవంతుడే తినంగాలేని మనం తింటే ఏంటి అని కొంతమంది నిర్లిప్తత తెలియచేస్తున్నప్పటికీ కూడా అసలు ఇలాంటి అపచారం జరగడం అనేది ఎంతో అరాచకానికి గురైంది అనే విషయం తెలుస్తూనే ఉంది. భగవంతుని విషయంలో ఎప్పుడు కూడా తప్పు చేయరాజు. తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఆ శిక్ష అనుభవించవలసి వస్తుంది. కానీ భగవంతుడికి పెట్టేటువంటి నైవేద్యానికి కావలసినటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఆ తిరుమల కొండలోనే కనుక మనం తయారు చేసుకునే విధానాలన్నీ కనుక అమలు పరిచినట్టయితే ఇలాంటి బాధలన్నీ ముందు ముందు రోజుల్లో రావని, ఎలాగైతే తిరుమల తిరుపతికి కావలసిన నీళ్ళని అలాగే పువ్వులని ఆయనకి ఏది కావాలో ఆయనకు అర్పించేవన్నీ అక్కడే అమలు పరుచుకుంటూ చూసుకుంటూ చేస్తున్నాము, అలాగే ఇప్పుడు మనం ఈ నెయ్యి అనేది చాలా నెయ్యి 15,000 కిలోల నెయ్యి కావాలి అని అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇంకా జనాభా పెరిగే కొద్దీ ప్రసాదం పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల దానికి తగ్గ అరేంజ్మెంట్స్ని కనుక మనం చేసుకున్నట్టయితే ఈ దేవస్థానంలో అన్ని విధాలుగా ఆనందంగా ఉంటుంది. ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ముందు ముందు రోజుల్లో కూడా ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా అమలు పరుచుకుంటే రాబోయే తరాలన్నిటికీ సక్రమమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రసాదాన్ని మనం అందివ్వగలుగుతాం. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నిజంగా స్వామివారి ప్రసాదంలో ఎంత అపచారం అంటే అంత అపచారం. హిందువులందరినీ కూడా అగౌరవపరచటం, హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయటం, అంతేకాకుండా శాస్త్రాలన్నింటినీ కూడా అగౌరవపరుస్తూ
ఈ ప్రసాదంలో ఈ విధమైనటువంటి కలపకూడనటువంటి పదార్థాలన్నీ కూడా ప్రసాదంలో మిళితం చేసి స్వామివారికి నైవేద్యం చేశారు అంటే ఎలాంటి దుర్మార్గమైనటువంటి రాక్షస బుద్ధితో వారి పనిచేశారనేది మనం అందరం కూడా ఆలోచన చెయ్యాలి. హిందువులారా, మీరందరూ మేల్కొనండి. ఇప్పుడైనా మనందరం సంఘటితంగా ఈ చర్యను ఖండించాలి. హిందువుల యొక్క మనోభావాలు కాదు దెబ్బతినది. అపరిమితమైనటువంటి హిందూ శాస్త్రాలను అగౌరవపరచటం, హిందూ దేవాలయాల్లో ఎంతో పవిత్రంగా ఉండేటువంటి దేవతా కేంద్రాలు, దేవతా స్థానాల్లో ఇంతటి అనాచార పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఆ వ్యక్తులందరినీ కూడా బహిరంగంగా ఉరితీయాలి. నిజంగా చెప్పాలి అంటే ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ముగ్గురు కలిసి దీని గురించి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలను నిగ్గతిల్చి హిందువుల యొక్క మనోభావాలను కాపాడటం, తత్పూర్వకంగా హిందూ ధర్మశాస్త్రాలను గౌరవించినట్టుగా వీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియచేస్తున్నాం. స్వామివారి విషయంలో, స్వామివారి లడ్డు ప్రసాద విషయంలో సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తిరుమల అంటే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. స్వామివారి విషయంలో ఈ జరిగిన అపరాధాన్ని ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా ఖండించి తీరాల్సిన విషయము. దీన్ని 1% కూడా సహించకూడదు. ఎందుకంటే స్వామివారు ఉన్నది మన కోరికలు తీర్చడం కోసం మాత్రమేనా? మనకి ఇప్పటి వరకు ఎన్ని కోరికలు ఆయన తీర్చారు? ఏం అపరాధం మనం ఎందుకు మనం సహించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా? స్వామివారి లడ్డూ ప్రసాద తయారీ విషయంలో ఇంత ఘోరం జరిగిందే అంటే స్వామివారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రిపూట పడుకోకుండా మనకి మన మనోవాంఛితాలన్నీ నెరవేరుస్తున్నందుకు మనం రిటర్న్ గిఫ్ట్ గా స్వామివారికి ఇచ్చేదా ఈ ప్రసాదంలో జరిగే కల్తీలు? వీటన్నిటి గురించి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా నోరు తెరవాల్సిందే, మనం గళం విప్పాల్సిందే. నేను ఒక సూచన చేశాను, ఏ ప్రభుత్వం ఎవరినైతే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేయదలుచుకుందో వారి పేర్లన్నీ ప్రకటించాలి, వారి అర్హతలు సూచించాలి, ప్రజల నుంచి స్పందన కోరాలి. అప్పుడు ప్రజలు కనుక నిజాయితీలు తెలిసినట్లయితే వాటిని నోటీసులో తీసుకుని నియామకాలు జరగాలి. అంతేగాని తను ఇష్టం వచ్చినట్లు పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేగా మినిస్టర్గా అకామిడేట్ చేసిన వాళ్ళలో ట్రస్ట్ బోర్డులో ట్రస్టీస్గా వెయ్యకూడదు. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మ కేంద్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు భారతదేశం పలు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా స్వామి యొక్క దర్శనానికి, ఆ దివ్య మంగళ స్వరూప దర్శనానికి ఆ నడుకల కోసం ఇచ్చేస్తూ ఉంటారు. ఆ పరంధాముడైన వెంకటేశ్వర దర్శన భాగ్యంతో పాటు అంతేవిధంగా ఆయన దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలని భక్తుల యొక్క మనోసంకల్పం. ప్రసాదాన్ని స్వీకరించడమే కాకుండా ప్రసాదాన్ని తమ గ్రామాలకి, పట్టణాలకి, తమ ఉన్న స్థానానికి తీసుకెళ్ళి నలుగురికి మంచి జరగాలని చెప్పి ఆ ప్రసాదాన్ని ఇవ్వటం కూడా అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఈ దివ్య ప్రసాద వితరణ అనేది జరుగుతూ వస్తుంది. మరి ఈ రోజున స్థానికంగా ఉన్న ఈవో గారు ఆ యొక్క లడ్డూ ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు కలిసినది మేము రిటర్న్ చేశాము, ల్యాబ్ టెస్టింగ్ ఇచ్చాము అంటూ ఒక సంచలనమైన నిర్ణయాన్ని వారు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ఏ ఈవో గారు కూడా ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేకపోయారు. వారి యొక్క నిర్ణయాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కంఠం నుంచి ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. సహజంగా ఒక ఉన్నతమైన స్థానం ఉన్న వ్యక్తులు ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టడం కానీ సరిపుచ్చి కామ్గా ఉంచడం కానీ చేస్తారు. కానీ ఒక తప్పు జరిగింది అంటూ వ్యక్తం చేయడం అంటే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రక్షాళన కార్యక్రమానికి ఇది శ్రీకారం, నాంది ప్రస్తావనగా మేమందరూ భావిస్తున్నాం. కొంతమంది సెక్యులరిస్టులు, కుహన రాజకీయవేత్తలు దీన్ని ఇలా చెప్పవచ్చా అనే ప్రశ్న వేయచ్చు, కానీ మేము మాత్రం ఖచ్చితంగా వారి నోటి నుంచి వచ్చింది కాబట్టే ప్రపంచమంతా ఒకేసారి ఉలిక్కిపడింది. ఒక సామాన్య వ్యక్తి చెప్తే కొంతవరకు వీరిని పక్కన పెడతారు, కానీ ఒక ముఖ్యమంత్రి వేరులు, అందులో తెలుగు రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి ఆ యొక్క సందేశం రావటము ఒకేసారి ఉలిక్కిపడేటట్టు చేసింది. ఇక
ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమని చెప్పి మేమందరం భావించాం. ఇక స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో అటు చేప నూనె మరియు పంది కొవ్వు మరియు దున్నపోత యొక్క కొవ్వు కూడా కలిసింది అని చెప్పేసి మనకు తెలియవస్తుంది, ల్యాబ్ టెస్టింగ్ ద్వారా నిరూపించబడింది. అయితే వందల రూపాయలు ఖరీదు చేసే సుమారుగా ఒక గోశాలలో ఒక గోవు నుంచి వచ్చే ఆవు పాల ద్వారా తీసే ఆవు నెయ్యి మనం లెక్క కట్టుకుంటే కొన్ని దివ్యమైన గోజాతులు ఉన్నాయి. దానిలో కపిల గోవు నుంచి వచ్చే నెయ్య మరింత విలువగా ఉంటుంది, గిరిజాతి నుంచి వచ్చే నెయ్యి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ గిరిజాతి యొక్క గోవులు ఎక్కువ పాలు ఇవ్వగలుగుతాయి కాబట్టి ఎక్కువ నెయ్యి రాగలుగుతుంది. ఇట్లాగా ఆ పాల ఉత్పత్తిని బట్టి ఆవుని మనకు రేటు ప్రకటించబడుతూ ఉంటుంది. సుమారుగా తక్కువలో తక్కువ మనం వేసుకున్న 1000 రూపాయల పైన ఉండే ఆవుని 300 రూపాయలకి ఎంత ఇండస్ట్రియల్ వ్యవస్థలోకి మనం ఆవు పాల ద్వారా మనం ప్రవేశించి ఉన్నా అది మరీ 300 రూపాయలకి అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఇటువంటి కల్తీతో కూడిన ప్రసాదాన్ని మరి ఎప్పటి నుంచి పంచుతున్నారో అమ్ముతున్నారో దాన్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి మనసులు ఎంత క్షోభపడతాయో ఎంత బాధ కలుగుతాయో ఒక్కసారి మనం చవి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఇంకా తిరుపతిలో కింద కానివ్వండి తిరుమల పైన కానివ్వండి స్వామివారి యొక్క దేవస్థానం ద్వారా భారతదేశమంతా విస్తరించి ఉన్న వివిధ దేవాలయాలు కానివ్వండి కళ్యాణ మండపాలు కానివ్వండి వీటిలో అన్ని మతస్థులకి అవకాశం ఉండకూడదు, వారిని తీసివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరించరు, స్వామివారి నామస్మరణ చేయరు, స్వామివారికి నమస్కారాన్ని చేయరు, ఆయన యొక్క తిరునామాన్ని కూడా వారు ధరించరు. అటువంటి వారు స్వామివారి డబ్బులు ఎలా అవసరం ఉంది వారికి? కాబట్టి ఇలా మనస్సాక్షిని చంపుకుని మతాలను మార్చడానికి ప్రయత్నిస్తూ ఇతర మతాలు ప్రవేశించడమే కాకుండా వాళ్ళ చిహ్నాలు ధరించడము, సొంతగా చర్చలు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని చెప్పి తెలియవస్తుంది. మరి ఇటువంటి వాళ్ళందరినీ మనం ఎందుకు పోయాలండి? ఒక మసీదులో ఒక హిందువుకి అవకాశం ఇస్తారా? ఒక చర్చిలో ఒక హిందువుకి అవకాశం ఇస్తారా? మన హిందూ దేవాలయంలో వీళ్ళ అవసరం ఉందండి? అందుకని ప్రభుత్వ పరిపాలనా విధానంలో అలా ఉన్నా కూడా ప్రభుత్వ వివిధ శాఖలు ఉన్నాయి, వివిధ విభాగాలు ఉన్నాయి కాబట్టి వీరిని ఆ విభాగాలను తరలించి వేసి సత్సాంప్రదాయం కలిగిన హిందూ ఉద్యోగులను మాత్రమే దాంట్లో నియామకం చేయాలని మీ మొట్టమొదటి సూచన చేస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే ఇలాగా ఆ డైరీ ఫామ్కి ఇచ్చాము, ఈ డైరీ ఫామ్కి ఇచ్చాము, ఇవన్నీ కాకుండా అసలు గోవిందుడు, గో పోషకుడు, ఆయన గో రక్షకుడు, అటువంటి తన పేరులోనే గోవుని ఇవ్వడించుకున్న మన గోవిందునికి ఒక అద్భుతమైన గోశాలను మనమే స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న చిన్న క్షేత్రాలు మా క్షేత్రాన్ని గోశాలలు ఉంటే ఎంతోమంది భక్తులు మేము గడ్డిస్తామండి, పల్లిస్తామండి, దానా ఇస్తామండి, కొంచెం నమస్కారం చేసుకుంటామని వస్తుంటే అటువంటి మహిమాన్వితమైన మహాక్షేత్రం, అటువంటి క్షేత్రంలో ఒక గోశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటనిస్తే చాలు, ఒక్కొక్క గోవుకి ఒక భక్తుడు దత్త తీసుకుంటాడండి. ప్రతిరోజు కూడా సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లడ్డూ తయారు చేసే అవకాశం అక్కడ పోటీలో ఉన్నట్లుగా ప్రతిరోజు 10,000 నుంచి 15,000 లీటర్లు ఆవునే అవసరం ఉన్నట్టుగా గణాంక లెక్కలు చెబుతున్నారు. కొంచెం అటు ఇటుగా ఒక్కొక్కరు ఒక రకం చెబుతున్నారు అనుకోండి, చెబుతున్నారు. కావున మనం వేలాది నుంచి లక్షలాది గోవులను చక్కగా పెంచవచ్చు. ఒక భక్తుడికి ఒక గోవును దత్తత ఇచ్చేట్టుగా వాటి పోషణ వారు చూసేట్టుగా ప్రకటిస్తే నేను కూడా ఒక గోవుకి చెప్పండి సంవత్సరానికి 10,000 అవుతుందా 15,000 అవుతుందా నా తరపు నేను కూడా ఒక గోవుకి ఇస్తానండి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం స్మృతాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈనాడు లోకమంతటా కూడా విచారంతో కూడుకున్నటువంటి ఒక విషాదం వ్యాపించి అందరినీ కూడా అస్థిరమైనటువంటి మనోభావనలకు గురి చేస్తుంది. అది దైహికమైతే రోగంతో ఔషధితో పోగొట్టుకోవచ్చు, అది దైవికమైపోయింది.
ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనోభావనకు సంబంధించినటువంటి వ్యవహారం, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటిది అనేటువంటిది చెప్పటానికి వీలు లేకుండా యావత్ విశ్వము కూడా పరమాత్మగా ఆరాధించేటువంటి తిరుమలేశుని ఆ మూర్తిని, ఆ క్షేత్రము యొక్క వైభవాన్ని ఈరోజు సంఘటనలో పడేసేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. అంటే ప్రసాద విషయంలో నెయ్యి కల్తీ జరగటం, కల్తీ వరకు కూడా మహాపాపము, అపచారం, అందులో కూడా వినకూడనటువంటి విషయాలు వింటూ ఉన్నాం. ఏవైతే మనం ఉచ్చరించడానికి కూడా బాధపడతామో, హిందువుగా పుట్టినటువంటి వారు దేనినైతే మహాపరాధంగా భావిస్తారో, అటువంటి భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి వారు దేనినైతే మహాప్రసాదంగా తీసుకుంటున్నారో, ఆ ప్రసాదమే దైవిక వైదిక భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని జీర్ణం చేసుకోలేనటువంటి విషయం. అందుకే భక్తాదులకందరికీ మనం ఒక మాటగా చెప్తూ ఉన్నాం, తెలియక జరి మనం స్వీకరించినటువంటి దాని వలన పరమాత్మ భావన ఒక్కటే దానికి ప్రాయశ్చిత్తం. అందుకే ప్రాయశ్చిత్త భావంతో పరమాత్మను చూడాలి. ప్రసాదాన్ని మనం పరమాత్మగా స్వీకరించాం, పరమాత్మగా స్వీకరించినటువంటి ప్రసాదాన్ని ఆ పరమాత్మయే శుద్ధిగా మనకు అందించాడు కనుక, అందిస్తున్నాడు, ఆ శక్తిని ఇస్తున్నాడు కనుక. కానీ మనోభావనకు వచ్చేటువంటి విపరీతపు ఆలోచనలకు ఎక్కడో ఒకచోట శాంతి కలగకపోతే, ఎక్కడో ఒకచోట మనస్సు ఈ భావనను విరమించకపోతే, అది అలాగనే ఉద్ధృతిగా మారిపోయి లోకము యొక్క ధర్మ పరిస్థితి విపరీతంగా మారిపోయేటువంటి, ఉద్రేకంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక, సత్యాసత్యాలు తొందరగా ప్రభుత్వం వారు తెలుసుకుని దైవం మానుష రూపేణ అంటారు. అందుకే జరిగినటువంటి అపరాధాన్ని పరమాత్మ ఎప్పుడూ కూడా మనస్సులో తన యొక్క ఆలోచన రూపంలో పుట్టించి ఆ యొక్క దోషాన్ని ఎప్పుడూ ఎత్తి చూపిస్తూ ఉంటాడు. వాటికి నిజ నిర్ధారణ చేసి లోకంలో భక్తజనానికంతా కూడా శాంతి చేకూర్చాలని, ఈ వివాదాన్ని తొందరగా ఒక ముగింపు మార్గంలో తీసుకువెళ్ళాలి, భక్తకోటికి శాంతి రావాలి, మరల కూడా మన క్షేత్ర ధర్మాలన్నీ కూడా ఉద్ధరింపబడాలి. ఎందుకంటే విన్న తర్వాత ఇవన్నీ కూడాను కేవలం మాటలతో హృదయ శాంతి కలిగేటువంటివి కావు, నిరంతరము హృదయంలో ఒక కాలాగ్నిలాగా, ఒక బడబాగ్నిలాగా రగులుస్తూ ఉండేటువంటి వార్త. ఇదంతా కూడాను ప్రస్తుత ప్రభుత్వం వారి చేతుల్లో ఉన్నటువంటి అధికార గణంగా వారు కొంచెం దీన్ని తీవ్రంగా తీసుకొని ముందుకు వెళ్ళి న్యాయ నిర్ధారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి, తొందరగా ఈ యొక్క విషయానికి శాంతి రావాలి. ఇది మన ధర్మానికి శ్రేయస్సైనటువంటి మార్గం.